కుంభరాశి ఫలాలు. ధనిష్టా నక్షత్రం 3-4 పాదముల వారు, శతభిష నక్షత్రం 4 పాదముల వారు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1-3 పాదముల వారు ఈ యొక్క కుంభరాశి కిందకు వస్తారు. గు గే గో సా సి సు సే సో దా అను అక్షరములతో ప్రారంభమవుతున్నటువంటి పేర్లు కలిగిన వారందరూ కూడా ఈ యొక్క కుంభరాశి కిందకు వస్తారు. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ యొక్క రాశి స్త్రీ పురుషులకు లగ్నాధిపతి శని అత్యంత శుభదాయకుడు, అందువలన ఎటువంటి అవయోగం జరగదు. అలాగే నూతన కార్య నిర్మాణాన్ని చేస్తారు, ఆర్థిక బాధలు రుణ బాధలు అంతరించిపోతాయి, జ్ఞాన సంప్రాప్తి ఆధ్యాత్మిక శక్తి వీరికి కలుగుతుంది, అలాగే వీరికి అకారణముగా కలిగినటువంటి విరోధాలన్నీ కూడా అంతరించిపోతాయి, కష్ట సమయంలో వీరికి డబ్బులు బాగా చేతికి అందుతాయి, వీరు ప్రతి చిన్న చిన్న విషయానికి కూడా లోపల బాధపడినప్పటికీ తర్వాత ధైర్యంగా ఉంటారు, వీరికి రావలసినటువంటి సొమ్ము చేతికి అందుతుంది, ఎన్ని అవమానాలైనా సరే వీరు ధైర్యంగా తిప్పికొడతారు, వీరు పుత్ర పుత్రికాది సంతాన ప్రాప్తి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వీరికి ఈ సంవత్సరం యోగ్యమైన కాలం, వీరికి ఎదురులేని జీవితకాలంగా నడుస్తుంది. వీరికి అన్య స్త్రీ పరిచయాల వలన కుటుంబంలో స్వల్పంగా చిక్కులేనప్పటికీ నెగ్గుకు రాగలరు, వ్యసనముల బారిన వీరు పడతారు, ధన వ్యయానికి అసలు లెక్క చేయరు. శరీరంలో ఆరోగ్యం, గౌరవ మర్యాదలు, వ్యవహారాలలో జయం, మానసిక ఆందోళనలు తగ్గడం వీరికి శుభసూచకం. గురువు రాహువు శనిగ్రహాలు బలీయంగా ఉండడం వలన ప్రతి పనిలోనూ వీరు విజయాన్ని సాధిస్తారు, వీరు మీ మాటను నిలుపుకుంటారు. నూతన కార్యాలలో ప్రభుత్వపరమైనటువంటి ఆటంకములు ఏర్పడినప్పటికీ మీ యొక్క చాకచక్యముతోటి ఆ మీకు అనుకూలంగా మార్చుకుంటారు. కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగులకు ఈ సంవత్సరం మహోన్నతముగా ఉన్నది, వీరి యొక్క మాటకు తిరుగు లేకుండా ఉంటుంది, వీరు ఎంతటి అధికారులైనా సరే చెప్పు చేతల్లోకి తీసుకుంటారు, తద్వారా వీరికి ప్రమోషన్స్ లభిస్తాయి. కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగం చేసేటువంటి వారు ఆఫీసులో చక్రం తిప్పేటువంటి స్థాయికి వెళ్తారు, అలాగే గృహ నిర్మాణాలు, నూతన వాహన ప్రాప్తి, స్థలం కొనడం, సంతానం పైకి వచ్చడం, గృహంలో శుభకార్య నిర్వహణ చేయడం కూడా జరుగుతుంది, అలాగే కాంట్రాక్ట్ పొజిషన్లో ఉన్న వారికి పర్మనెంట్ అవుతుంది, అలాగే నిరుద్యోగులు కూడా మంచి మంచి ఉద్యోగం లభిస్తుంది. కుంభరాశికి చెందినటువంటి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది, శత్రువులకు మీకు వ్యతిరేక వర్గం వారిని ప్రతిపక్షంలో ఉన్నవారిని అణిచివేస్తారు, మీరు ఎత్తుకు పై ఎత్తు వేసి మీరు వెళ్ళేటువంటి రంగంలో విజయాన్ని చేకూర్చుకుంటారు, అలాగే ప్రజలలో పార్టీలో మీ యొక్క పై అధికారుల వద్ద కూడా మీరు మంచి పేరు ప్రఖ్యాతి పొందుతారు, అధిష్టాన వర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది, పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఏదో ఒక నామినేటెడ్ పదవి లభిస్తుంది, మీరు కనుక ఎన్నికలలో కనుక పోటీ చేసినట్లయితే తప్పకుండా విజయం లభిస్తుంది. కుంభరాశికి చెందినటువంటి కళాకారులకు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది, మీరు జీవితంలో స్థిరత్వం పొందగలుగుతారు, టీవీ రంగం అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మంచి కాలం, వీరికి తప్పకుండా మంచి మంచి అవార్డులు అలాగే లాభం కూడా కలుగుతుంది. కుంభరాశి ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలమైనది చెప్పాలి. కుంభరాశి విద్యార్థులకు గురుబలం శనిబలం బాగా ఉండడం వలన చదువు మీద శ్రద్ధ ఆసక్తి నిరంతరం శ్రమ వలన అందరికంటే ముందుంటారు, అలాగే వీరి పట్టుదలకు దైవబలం కూడా తోడవటం వలన జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది, తద్వారా మంచి మార్కులు రావడం, మంచిగా ఉత్తీర్ణులు అవడం జరుగుతుంది, అలాగే ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి కూడా మంచి మంచి ర్యాంకులతో సీట్లు పొందుతారు. అలాగే కుంభరాశి కలిగినటువంటి వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా మంచి దిగుబడితో లాభిస్తాయి, కౌలుదారులకు కూడా శుభ ఫలితాలు లభిస్తున్నాయి, అలాగే గతంలో చేసిన రుణాలు తీర్చుకుంటారు, వ్యవసాయదారులకు ప్రభుత్వ సహాయం కూడా లభిస్తుంది, అలాగే వ్యవసాయదారులు వారి గృహంలో శుభకార్యములు కూడా చేస్తారు, చేపలు రొయ్యలు మొదలగు పౌల్ట్రీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి లాభాలు సమకూరుతాయి. మొత్తం మీద ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క సంవత్సరం గురు శని రాహువులు మొదలగు గ్రహములన్నీ కూడా అనుకూలంగా ఉండడం వలన మంచి యోగకాలమని చెప్పుకోవాలి, వీరికి దీంతో పాటుగా దైవబలం కూడా ఉండడం వలన వాళ్ళకి రెట్టింపు లాభాలు పొందుతారు. మొత్తం మీద ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క విళంబీనామ సంవత్సరంలో అంతా కూడా శుభ సూచకాలే కనిపిస్తున్నాయి.
ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే యూట్యూబ్లో శ్రీరమ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క మంచి మంచి విషయాలను, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలందరినీ కూడా ప్రజలందరికీ కూడా తెలియచేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ తోటి వారందరికీ కూడా షేర్ చేయండి. మర్చిపోవద్దు సుమా, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ పక్కన గంట బొమ్మ ఉంటుంది, తప్పకుండా దాన్ని కూడా క్లిక్ చేయండి. జై శ్రీరామ్.